మీరే బిగ్ బాస్ అయితే, మీ డెసిషనే బిగ్ బాస్ డెసిషన్ అయితే, ఇప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరికి టైటిల్ ఇస్తారు? ఎవరికైనా ఇస్తారా? ఎవరికి ఇవ్వరా? శివజ్యోతికి ఇస్తా సార్. ఎందుకు? చెల్లెలనే సెంటిమెంట్. రాఖీ గిఫ్ట్ ఇస్తారా టైటిల్? రక్షాబంధన్ మీరు అడిగారు, నేను చెప్పాను, నా చేతిలో ఉండే. వండర్ఫుల్. ఒక్క వర్డ్లో శివజ్యోతిని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? నాకు చాలా విషయంలో తను ఎక్కడో నాలా అనిపించింది సార్. నాకు తనలో ఆ ఫైటింగ్ పవర్ ఉంది, మీరు అది గమనించుంటారు. కెప్టెన్సీ టాస్క్ మీరు ఎలా నేను నాలో మీకు ఎలా ఒక ఫైటింగ్ స్పిరిట్ కానీ ఏమేమి మీరు అన్నారు, సేమ్ థింగ్ నాకు తనలో అనిపిస్తుంది సార్. తను అస్సలు గివ్ అప్ అవ్వదు, తనకి ఇచ్చింది డెఫినెట్గా చేయాలని ఉంటుంది. సో ఆ స్పిరిట్ కొంచెం పాజిటివ్గానే అనిపిస్తుంది నాకు. ఇంకా శివజ్యోతి ఫైటర్ అంటారు, షీఈ్ అ స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్, చాలా స్ట్రాంగ్ ఉమెన్. తన బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, తన లైఫ్ తనని ఏమేమి నేర్పించింది. దేర్ వాజ్ అ టైమ్ వేర్ షీ హ్యాడ్ నో సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, నో సపోర్ట్ ఫ్రమ్ ఎనీవన్, నో సపోర్ట్ ఫ్రమ్ అవర్ విలేజ్. ఆ టైంలో ఎలా స్ట్రాంగ్ అయ్యి ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఎవాల్వ్ అయింది. సో అది నాకు చూస్తుంటే ఒకసారి నాకు కూర్చొని స్టోరీ చెప్పింది సార్, మోటివేషనల్గా ఉండే. ఒకసారి కూర్చొని నాకు స్టోరీ చెప్తే నాకు మొత్తం గూస్ బంప్స్ వచ్చింది. బా, ఏముందిరా, వెరీ మోటివేటింగ్ స్టోరీ. తన ఆ ఊర్లో చెట్టు కింద, తన 17 ఇయర్స్ ఉన్నప్పుడు, ఏజ్ ఉన్నప్పుడు ఆ చెట్టు కింద తన ఒక్కడక్కడ నుంచుంటే ఊరంతా, ఫ్యామిలీ ఇంకా ఊరంతా తనకు ఆపోజిట్ ఉన్నారు ఫైట్లో. తన ఒక్కడే ఆ రోజు తన ఆ ఊరు నుంచి వాకౌట్ అయ్యి బయటకు వచ్చింది. మళ్ళీ బిగ్ బాస్ ఎంట్రీకి షూట్ ఉంటుంది కదా, అదే చెట్టు కింద షూట్ చేస్తే తన ఒక్కడే మళ్ళీ అక్కడ ఒకటే ఉంది, ఊరందరూ అక్కడ నుంచొని తనని ఫోటోలు సెల్ఫీలు గిల్ఫీలు అడుగుతున్నారంటే నాకు తన స్టోరీ చెప్తే తన వేలో తన అచీవ్మెంట్. ఆ అచీవ్మెంట్, అచీవ్మెంట్ నాకు సూపర్ అనిపించింది అది. సో కోసం నలుగురు నిలబడి మళ్ళీ అదే ఊరు జనాల్లో, అదే మా కొడుకుని కొంచెం ఆ షాట్లో పెట్టండి, ఆ సీన్లో మా కూతురుని పెట్టండి, ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ. అది నాకు చాలా గ్రేట్ అనిపించింది.